రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా పాల్గొన్నారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర అసెంబ్లీ నుంచి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రివర్యులు, శాసనసభ సభ్యులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. రైతుల కష్టాలను చూసి వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంతో ఉండాలని, ఆర్థిక సంక్షేమంలో కూరుకోవద్దని ఉద్దేశంతో వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించామని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నేడు రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడత కింద 100,000 రూపాయల వరకు రుణాలు ఉన్న 23,785 మంది రైతుల ఖాతాలో 167,48,00,000 ప్రభుత్వం గతంలో జమ చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, ఎల్డీఎం మల్లికార్జున్, వివిధ శాఖల బ్యాంకు మేనేజర్లు, రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల రేటాయం అంటే అని చెప్తాం, 12,000 రైతులకి ఈసారి లోన్ మాఫీ చేయడం జరుగుతుంది. దీని మొత్తం అమౌంట్ వచ్చేసి 160 crore rupees ఉంది మా జిల్లాకి. సో అది చాలా చారిత్ర హిస్టారికల్ అది ఉన్నాయి. హిస్టారికల్ ఇది ఈవెంట్ లాగా మనకి అందరికీ చేయాలి, వాళ్ళు చేయడం జరిగింది కూడా. సో ఫస్ట్ విడతలు కూడా ఒక రిక్వెస్ట్ ఏమంటే మీ అందరికీ క్రాప్ లోన్ రెన్యువల్ కూడా చేయాలి, దీని తర్వాత మొత్తం ఫైదా మీకు వచ్చేస్తుంది. సో ఈ దయచేసి మీరు 10 రోజుల్లో ఇది చేయగలిగితే మా మొత్తం ఫైదా మా రైతు వచ్చేస్తుంది. సో అది చేసి మీ అందరికీ గుడ్ లక్ చెప్పి చాలా చాలా శుభాకాంక్షలు ఉన్నాయి. అండ్ గుడ్ జాబ్ టు మా భాస్కర్ గారు, మా అడిషనల్ కలెక్టర్ గారు, అండ్ ఇక్కడ ఉన్న సభలో ఉన్న అందరికీ చాలా థ్యాంక్ యూ వచ్చారు కాబట్టి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి కూడా చాలా థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్.